కోనరావుపేట మండలంలోని వట్టిమల్ల, కుమ్మరిపేట తండా మరియు జై శేవాలాల్ తండా మొరిమండ్ల గ్రామాల్లో జడ్పీటీసీ పల్లం అన్నపూర్ణ గారు, ఎంపీపీ సంకినేని మరియు మాజీ జడ్పీటీసీ పల్లం నర్సయ్య గారు, మండల సీనియర్ నేతలు మరియు గ్రామ సర్పంచుల ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం జడ్పీటీసీ పల్లం అన్నపూర్ణ గారు మాట్లాడుతూ, మండలంలోని అన్ని గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేశామని, ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని చెప్పారు. కేసీఆర్ సంక్షేమ పథకాల వల్ల గ్రామాల్లో ఎవరిని అడిగినా అందరూ కారు గుర్తుకు ఓటు వేస్తామని చెప్తున్నారని చెప్పారు. కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల్లో శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ గారు అత్యధిక మెజారిటీతో గెలవడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పల్లం అన్నపూర్ణ గారు, ఎంపీపీ సంకినేని మరియు మాజీ జడ్పీటీసీ పల్లం నర్సయ్య, మండల నాయకులు, ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజలు పాల్గొన్నారు. నగర్ పార్లమెంట్ అభ్యర్థి అయిన మన వినోద్ కుమార్ అన్న గారి ప్రచారంలో భాగంగా మనము తండవాసులం, జయశవలాల్ బుక్కిరెడ్డి తండకు చెందిన ప్రజలందరం కలిసికట్టుగా మరి మనకు ఎన్నో సంవత్సరాల కలలు మన కేసీఆర్ ప్రభుత్వం తీర్చింది కాబట్టి మరి ఈ తండాలను అభివృద్ధి చేయడంలో మన పాత్ర మనకు అప్పచెప్పిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ మరి వినోద్ కుమార్ గారికి భారీ మెజార్టీతో మనము ఇచ్చినట్లయితే రేపు కాబోయే రోజులలో మనకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. మనం ఇప్పుడిప్పుడే ఒక కుటుంబం నుండి వేరుపడ్డట్టు ఇప్పుడిప్పుడే వేరుపడినాం. మరి మనకు ప్రభుత్వంతో అనుబంధంగా మనం ఉన్నట్లయితే ప్రభుత్వం ద్వారా మనం ఎన్నో అభివృద్ధి పనులు చేసుకోవడానికి వీలుంటుంది. కావున మనము వినోద్ కుమార్ గారికి అత్యధిక మెజార్టీనిచ్చి అందులో మన తండాలు మరి కొన్ని 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో కూడా సాధ్యం కాలేదు. మరి వచ్చిన ప్రభుత్వం 4.5 ఏళ్లలోనే మనకు తండాలను గ్రామ పంచాయతీలు ఇవ్వడం జరిగింది. మరి ఇటువంటి సందర్భంలో కూడా మనము తండవాళ్ళ ముందుకెళ్ళి మరి అత్యధిక మెజార్టీని ఇచ్చినట్లయితే ఫ్యూచర్లో మనం ఏది అడిగినా మరి తండవాళ్ళం మనకు కాదన్నగా ఏది ఉండదు. మనకు ఫ్యూచర్లో అనేక కార్యక్రమాలు ఉన్నాయి. మరి ఈ ప్రచారంలో భాగంగా మాదొక విన్నపం మేడం, మాకు జై శివలాల్ మేరమయాడి గుడి టెంపుల్ అవసరం ఉన్నది. మరి ప్రత్యేక చొరవ ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ జడ్పీటీసీ ఎంపీపీ ద్వారా మాకు ఒక గుడి దేవాలయం మంజూరు కొరకు మీ ప్రయత్నం చేయగలరని గ్రామ ప్రజల పక్షాన కోరుతూ మరి ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు. తెలంగాణ రాకముందు గత 60 సంవత్సరాల కాలంను చూసుకున్నట్టయితే, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 4.5 సంవత్సరాల కాలంను చూసుకున్నట్టయితే మనకు ప్రత్యేకంగా నీళ్లు, నిధులు మరియు సంక్షేమ పథకాలు, కరెంటు ఏ విధంగా ఉన్నదనేది మనందరికీ తెలిసిన విషయమే. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా కూడా అన్ని కార్యక్రమాలు 100% పూర్తి చేసుకోవడానికి మన వినోద్ అన్నను అత్యధిక మెజార్టీతో ఓట్లేసి 11వ డేట్ నాడు ఎంపీగా గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను. పార్లమెంటు ఎన్నికలలో భాగంగా మేము టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డి వినోద్ కుమార్ గారు మన ఎంపీ అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడడం జరిగింది. అదేవిధంగా మనం ప్రచారంలో ప్రతిరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా మేము అన్ని గ్రామాలు, కోనరావుపేట మండలంలోని అన్ని గ్రామాలు తిరగడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా మహిళలు, యువకులు, పెద్దలు, విద్యావంతులు అందరు, ప్రతి ఒక్కరు మేము టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపైన ఓటు వేసి వినోద్ అన్నను భారీ మెజార్టీతోటి గెలిపిస్తామని అందరూ చెప్పడం జరిగింది. ఏ ఇంటికి వెళ్ళి అడిగినా మీరు అచ్చుడు అవసరం లేదమ్మా, మేమందరం కారు గుర్తుపైన ఓటేసి వినోద్ అన్నను అధిక మెజార్టీతో గెలిపిస్తామని చెప్పడం జరిగింది. ఇదే స్ఫూర్తితో గ్రామాల్లో వెనుకబడి ఉన్న గ్రామాలు మనం ఇంతకుముందు గత 4.5 సంవత్సరాలుగా అభివృద్ధి 60 ఏళ్ల నుంచి చూస్తున్నాం. ఏనాడు కూడా ఇంత అభివృద్ధి జరగలేదు. ఈ తండాలలోకి వెళ్ళితేనైతే అసలు వాళ్ళు మేమందరం ఒకటే మాట మీద ఉన్నామమ్మా, మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు తండాలను గ్రామ పంచాయతీలు చేసిండ్రు కాబట్టి మేమందరం వినోద్ అన్నకే ఓటేస్తామని మాటిచ్చిండ్రు. అట్లాగే ఇప్పుడు చూస్తున్న అభివృద్ధి మనకు రోడ్లు అయితేనేమి, అంగన్వాడీ బిల్డింగ్లు కానీ, మహిళా భవనాలు కానీ, స్కూల్, విద్య, వైద్యం, ప్రతి దాంట్లో మనం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నాం. దేశం మొత్తం మన తెలంగాణ ప్రభుత్వం వైపే చూస్తుంది కాబట్టి ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నట్టు 16కు 16 సీట్లు గెలుచుకుంటే మనం కేంద్రంలో ఒక మన గొంతు వినిపించే అవకాశం ఉంటుంది కాబట్టి మన 16 మంది ఎంపీలను మనం గెలుచుకోవాలి. అట్లాగే మన కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థిగా ఉన్న మన వినోద్ అన్నను అధిక మెజార్టీతో గెలిపించుకొని 5 లక్షల మెజార్టీతో గెలిపించుకొని రేపు ఈ 16 మంది మన ఎంపీలైతే మన వినోద్ అన్న కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఉంది కాబట్టి మన మండల ప్రజలందరూ మంచి మెజార్టీతో వినోద్ అన్నను కారు గుర్తుపై వేసి గెలిపించాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై జై తెలంగాణ, కారు గుర్తుకే, కారు గుర్తుకే.